భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికాలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభ్యులు వార్షికోత్సవ సంబరాలు నిర్వహించారు. న్యూజెర్సీలోని ఎడ్సన్ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓవర్సీస్ బీజేపీ సభ్యులు, ఎన్ఆర్ఐ బీజేపీ అభిమానులు పాల్గొన్నారు. 3 ఏళ్లలో 3 నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలు ఓవర్సీస్ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ ప్రతినిధులు వివరించారు. और मैं ओवरसीज फ्रेंड्स ऑफ बीजेपी के मीडिया को कन्वीनर हूँ. और सबसे पहले मैं आप सभी को यहाँ पे को भी बहुत धन्यवाद देना चाहता हूँ हमें यहाँ पे बोलने का मौका देने के लिए. पिछले 3 साल में मोदी गवर्नमेंट के द्वारा तेजस, ये जो तेजस है संपूर्ण भारत के, वादा यही करते हैं कि हम टैक्स स्ट्रक्चर को, सोशल सिक्योरिटी और इसकी अवेयरनेस बढ़ानी है, ये हमारा दायित्व बनता है. तो अमेरिकन हम इसको बहुत आसान कर दिए हैं. लगभग 49% ने हमें ऑटोमेटिक रूप से देखा है, वन रैंक वन पेंशन, ये इंदिरा जी के सरकार से लटका हुआ शामिल भी कर दिया है. और इसके साथ साथ आप देख सकते हैं ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ నిర్వహించిన 3rd ఇయర్ అనివర్సరీ ప్రోగ్రామ్కి 3 డిసెంబర్ చాలా మంది ఎన్ఆర్ఐస్ వచ్చి ఇట్లా పార్టిసిపేట్ చేశారు. అయితే ఇప్పుడు 3rd ఇయర్ ఈ 3 ఇయర్స్లో ఏవైతే అచీవ్మెంట్స్ జరిగినాయో వాటి గురించి మాట్లాడినాము. ఏదైతే ఎకానమీ కానీ, డిఫెన్స్ సెక్టర్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మన యూత్ టీమ్ కలిసి చేసింది, చాలా బాగా ప్రజెంట్ చేసినారు. అయితే ఇప్పుడు 3 ఇయర్స్లో ఇప్పుడు ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అదే కాకుండా ఇప్పుడు డిఫరెంట్, ఇప్పుడు వన్ ట్యాక్స్ వన్ నేషన్ ఏ కానీ, డిమానిటైజేషన్ ఏ కానీ, ఇట్స్ చేంజింగ్, ఇట్స్ ట్రాన్స్ఫార్మింగ్ ద కంట్రీ ఫర్ గుడ్. సో ఇప్పుడు మనము జీడిపి ఐ థింక్ 2% పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విత్ జిఎస్టి. ఏదైతే కంట్రీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే కనుక మీరు ఇంతకుముందు 9 కిలోమీటర్స్ పర్ డే ఉండే హైవే ఇప్పుడు 23 కిలోమీటర్స్ పర్ డే అయింది. సో ఈ విధంగా ఎవ్రీ సెక్టర్లో చూస్తే కనుక చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ 3 ఇయర్స్లోనే మీరు చూస్తే 18,000 విలేజెస్కి ఎలక్ట్రిసిటీ లేకుండే ఇది 2014లో, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, 67 ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో 13,000 విలేజెస్కి ఎలక్ట్రిసిటీ వచ్చింది, అంటే ఓన్లీ 5,000 లెఫ్ట్, అండ్ అవి కూడా 1 ఇయర్లో ప్రిడిక్ట్ చేస్తారు. అంటే మీరు చూడండి, మొత్తం హోల్ ఇండియాని ఎలక్ట్రిఫై చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ మోడీజీ గవర్నమెంట్ ఈ 3 ఇయర్స్లో ఎట్లా చేసింది, నెక్స్ట్ 1 to 1 ఇప్పుడు 5 ఇయర్స్ వరకు కూడా ఉండి ఇంకా బాగా డెవలప్ చేస్తానే ఆశతో ఇక్కడ నేను ఇండియాలో భారత ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల సక్సెస్ అచీవ్మెంట్స్ గురించి ఈరోజు ఇక్కడ విజయోత్సవ సభ జరుపుకోవడం జరిగింది. దీనికి చాలామంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. అందులో మెయిన్గా యువత వాళ్ళు ప్రజెంటేషన్, మోడీ గారు చేసినటువంటి అచీవ్మెంట్స్ అన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అచీవ్మెంట్స్ అన్ని తెలిపారు. అందులో రూరల్ డెవలప్మెంట్ గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. మిగతా ఫ్రెండ్స్ డిఫెన్స్ గురించి కానీ, సెక్టర్స్ అన్నింటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎకానమీ గురించి కానీ, ఇవన్నీ ఎలా మోడీ గారు వచ్చిన తర్వాత, మోడీ గారికి అంటే 2014 గవర్నమెంట్ ముందు తర్వాత గవర్నమెంట్కి ఎలా అచీవ్మెంట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక యూరియా తీసుకుంటే కనుక ఇంతమందికి యూరియా దొరకాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అదే మోడీ గారు వచ్చిన తర్వాత యూరియాకి నీమ్ కోటింగ్ వేయడం వల్ల ఇప్పుడు అవైలబుల్ ఈజీ అవుతుంది. అదేవిధంగా జన్ధన్ యోజన అకౌంట్స్ కానీ, ఇప్పటివరకు ఇంతమందుకు 18,452 గ్రామాలకి విద్యుత్ లేదు, ఎలక్ట్రిసిటీ లేనటువంటి గ్రామాలని ఇప్పటివరకు మోడీ గారు వచ్చిన తర్వాత 13,000 గ్రామాలకి విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 5,000 గ్రామాలకి నెక్స్ట్ ఇంకొక 6 మంత్స్లో అంటే 2018 మే వరకు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ జరిగిన మోదీ ప్రభుత్వం యొక్క 3 సంవత్సరాల వార్షికోత్సవం గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి 100లాదిగా ఎన్ఆర్ఐలు హాజరవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో యువత చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ జరిగింది. మేము ముఖ్యంగా ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడడం జరిగింది. నేను వచ్చేసి డిఫెన్స్ సెక్టర్ మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు భద్రతా సంబంధించిన విషయాల్లో మోదీ ప్రభుత్వం యొక్క పాలసీస్ ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే 49% డిఫెన్స్లో ఏదైతే ఉందో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్కి మేము అలో చేసాం, అది ఒక చాలా పెద్ద చేంజ్. అట్ ద సేమ్ టైం 1 ర్యాంక్ 1 పెన్షన్ కూడా ఆమోదించడం ద్వారా తెలుగు మన సైనికుల యొక్క మనోభావాన్ని గౌరవించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి చింత లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన పక్కటి ఉన్నటువంటి
దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో మేము శాంతియుతంగా ఉంటాం అని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మొన్న మోదీ గారు వచ్చినప్పుడు ఇక్కడ $2 బిలియన్ డ్రోన్ సర్వేలెన్స్ డీల్ కూడా సైన్ చేయడం జరిగింది. అదే ఫ్రాన్స్ తో తీసుకున్నట్టయితే మీరు రాఫెల్ జెట్స్ కి కూడా మేము డీల్ సైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటివన్నీ కూడగట్టడంతో మాకు సైనికంగా మేము ఒక శక్తిగా ఎదగదలుచుకుంటున్నాం. ఎందుకంటే సైనిక శక్తిగా ఎదిగిన తర్వాతనే మనం భారత్ విశ్వగురుగా అవుతుంది. ఆ దిశలో మేము అడుగులు వేస్తున్నాం అని తెలియజేయడం జరిగింది. అందుకు అందరూ సహకరించడం జరిగింది. ఇదే విశ్వాసంతో మోదీ గారు 2019 అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.